వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ప్రతిక్షణం జనం కోసం కమ్మేసిన కాలుష్యం, విషాన్ని చిమ్ముతున్న పేపర్ బోర్డు, అనారోగ్యాల పాలవుతున్న అశ్వరావుపేట ప్రజలు. అర్ధబలం అంగబలం ఉంటే చాలు, ఎంతటి దోపిడీకైనా తెరతీయవచ్చు. దానికి సంపూర్ణ ఉదాహరణే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని శ్రీ లక్ష్మీ తులసి అగ్రో పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీలో జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. చూస్తూ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేపర్ బోర్డుతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కాలుష్యం మరింత పెరిగిపోయి చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు రోగాల బారిన పడి కాలుష్యంపై నానాటికి పోరాడుతూనే ఉన్నారు. పేపర్ బోర్డ్ అవసరాలకే వినియోగించే భారీ బోర్వెల్స్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి చుట్టుపక్కల రైతులు బోర్లు పనిచేయకుండా పోయాయి. అలాగే పేపర్ బోర్డ్ నుండి విడుదలయ్యే కాలుష్య జలాల వల్ల చుట్టుపక్కల పొలాల పంటలు పండక రైతులు తీవ్ర నష్టాన్ని కలగచేస్తున్నాయి. అయినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రైతులు ఆవేదన చెందుతున్నారు. పేపర్ బోర్డ్ నుండి వెలువడుతున్న బూడిద వాసన వ్యర్థాల వలన ప్రజలు బతకలేని పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కడని పరిస్థితిలో ఉన్న ప్రజలు అనేక మంది తన సంపాదన అంతా హాస్పిటల్ ఖర్చులకు సరిపోవడం లేదని వాపోయారు. వంట పాత్రలపై, దుస్తులపై, గృహాలపై తెల్లని బూడిద పేరుకుపోవడమే కాకుండా భరించలేని వాసన, పేపర్ బోర్డులో వచ్చే శబ్దాలకు పిల్లల చెవులకు ఆటంకం కలగజేయడమే కాకుండా వినికిడి లోపం ఏర్పడిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇంత జరుగుతున్నా మా జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆందోళన నిర్వహించిన మగోడు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, పేపర్ బోర్డ్ యాజమాన్యం తిరిగి మా మీదనే కేసులు పెడుతున్నారని, మావే చాలీ చాలని బతుకులని, హాస్పిటల్ ఖర్చులకే సరిపోని మా ఆదాయం కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని, ఇప్పటికైనా మా గోడు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుచున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. చదువుకోవడానికి చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని కాలేజీకి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాము. మా మీద కేసు పెట్టారు, కోర్టుకు కూడా వెళ్ళాము. మా దౌర్జన్యం చేయడానికి వచ్చారు, నా మీదకే పెట్టారని. ఓ, దౌర్జన్యం వెళ్ళిపోయారు. వెళ్ళకూడదని ఆయన నన్ను చేయడానికి వచ్చారు, గేరు తీసేసుకొని వచ్చారని కోర్టు కూడా వేశారండి. ఆహా, కేసే కొట్టేశారండి. అచ్చా, ఇప్పుడు ఇబ్బందులు ఏమి లేవు? ఎవరైతే బాధితులు చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్. ప్రతిక్షణం జనం కోసం.